ఎంత మంది ఉంటారో అంత మందికి మాత్రమే పాసులు ఇవ్వాలి. ఇట్లా అందరికి ఇవ్వడం వల్ల అక్కడ సీట్లు లేకపోవడం వల్ల అసలు పోవడానికి దారి బాగలేకపోవడం వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు. కోట్లల్ల సంపాదిస్తున్నారు వాళ్ళు. మామూలు సామాన్య ప్రజలకు కొంచెం సౌకర్యం కొంచెమన్నా చేయరా? అసలు ఎందుకు రావాలండి మనము? అసలు సినిమాలు చూడకపోతే వాళ్ళు ఏం చేస్తారు? మనం ఎందుకు రావాలి కష్టపడి? ఇంతమందిని రమ్మని అన్నారు. సినిమాలు చూడద్దు మనం, అసలు సినిమాలు చూడకుండా మనకు సౌకర్యం దొరుకుతుంది. నేను అసలు ఏంటిది, రెండు మందిని ఇబ్బంది పెడతారా? పిల్లలకు చూడాలని ఉంటుంది, పెద్దలకు చూడాలని ఉంటుంది, అలాంటప్పుడు వీళ్ళు చేసేది ఇదా పని? ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదండి, ఇది అస్సలు కరెక్ట్ కాదు. దగ్గర దగ్గర 1 లక్ష మందికి పైగా ఎంతో మంది విద్యార్థులు కూడా వచ్చిండ్రు, చాలా మంది ఫ్యాన్స్ కూడా వచ్చినాం. ఇటు మేము వివిఐపి టికెట్స్ అని వచ్చినాం, కానీ అక్కడ జనాభా చాలా ఎక్కువ అయిపోవడం కూడా చాలా మంది కూడా వెనకాల తిరిగిపోతున్నారు. ఇలాంటిది ప్రభాస్ ఫ్యాన్ గా మేము ఒక చింతిస్తున్నాం, తనని చూడలేకపోతున్నాం. అండ్ ఒక థ్యాంక్ యూ. ఇంత మందికి ఇవ్వద్దండి పాసులు, ఇంత మందికి ఇవ్వద్దు. అంటే పాసులు ఇస్తారు కదా, మేము వచ్చేది మేమైతే ఉత్తిగా రాము. వాళ్ళు పాసులు ఇచ్చారు కదా, పాసులు ఇచ్చినందుకు వచ్చినాం అంటే పాసులు ఇచ్చిన అడుగురే అంట డైరెక్ట్. అంటే వాళ్ళు ఫ్యాన్స్ అయి ఉండి మేము వచ్చినాం, మేము వచ్చినాం కానీ దాంతో మేము కావాలని రాము కదా. ఊరవతాలు ఫ్యాన్స్ అయ్యి కొట్లాడతానికి వచ్చినాం, మేము చూస్తున్నాయి కదా. అన్నా మేము ప్రభాసన ఫ్యాన్స్ అన్న, మేము కొన్నిసార్లు వచ్చినాం, మేము ప్రభాసన ఫ్యాన్స్ మార్నింగ్ ఈవినింగ్ 3 o'clock వచ్చినాం మేము, కానీ మాకు లోపల వనిస్తలేదు. లోపలికి వెళ్ళినాం, ఆడికి కూడా లోపలికి వెళ్ళినాము, వెళ్ళినా కానీ ప్లేస్ లేదు అక్కడ. అలాంటప్పుడు పాసులు ఇవ్వద్దు మరి, అంటే పాసులు ఇచ్చడం ఎందుకు? లిమిటెడ్ పాసులు ఇచ్చుకొని లిమిటెడ్ పెట్టుకోండి. ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి అంత దూరం నుంచి వచ్చాం, ఇంకోసం ప్రభాస్ గురించి వచ్చాం, కానీ లోపల కొనియకుండా ఫ్రీ ఇచ్చారు. ఏం లాభం అండి, ఏం లాభం చెప్పండి? ఇంతమంది జనాలు చూడండి, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ అయింది, ఇంతమంది లాఠీ చార్జ్, కనీసం 50 మంది కొట్టారు. కొద్ది నుంచి వచ్చామండి మేము, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు జనాలు, వేస్ట్ కదా ఇంతమంది. అరే చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, కానీ చూడకుండా కూడా ఎట్లా నెడుతురాడా? ఎందుకు కొడతారు వాళ్ళు? అసలు కొట్టిన రూల్స్ ఎందుకు వస్తారు? ఒక్కొక్కరు విజయవాడ నుంచి, కర్నూలు నుంచి వస్తారు. ఎందుకు ఇప్పుడు కూడా ఇస్తున్నారు పాసులు? ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇవ్వద్దు, ఎందుకు పాసులు ఇవ్వద్దు? ఇప్పుడు మాకు ఎందుకు ఇచ్చారు పాసులు? కొంతమంది బ్యాగ్లు కూడా అమ్మేస్తారు. అసలు అసలు ఎందుకు రిలీజ్మెంట్ ఎందుకు పెట్టారు? మాకోసం పెట్టిరా, పోలీసుల కోసం పెట్టిరా? ఎందుకు పంపించారు? రాళ్ళ పోలీసులు లోపల ఉన్నారు, మమ్మల్ని పంపించట్లేదు. ఫ్యాన్స్ అందరు బయట తిరుగుతున్నారు, ఫ్యాన్స్ అందరు బయట ఉన్నారన్న. ఫ్యాన్స్ పంపించాలి మెయిన్ గా, మేము కూడా షూటింగ్ మా అమ్మ అన్నం పెట్టది అనే. పాసులు ఎందుకు ఇవ్వాలి? అందరు పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే ఇచ్చుకొని వాళ్ళని కూర్చోబెట్టుకోండి. ఫ్యాన్స్ ఎందుకు వస్తారు? ఆడ ఫ్యాన్స్ ఎందుకు వచ్చారు? ఫ్యాన్స్ చోట్లేదు, పొల్లు పొల్లు కొడతారు, కొడతారు డైరెక్ట్ పొల్లు పొల్లు కొడతారు.
ఫ్యాన్స్ కు విలువ లేదు ఇక్కడ ఫ్యాన్స్ విలువ లేదు ఏమన్నంటే డీసీపీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అంటారు కానీ ఘోరంగా కొడతారు అద్దు లోపడి ఓకుర్రి సినిమా చూడుర్రి దానికి డీసీపీ గారి పర్యవేక్షణ అబ్బా ఎంత బాగుందండి డీసీపీ గారి పర్యవేక్షణ చూస్తున్నాం అర్థం చాలా బాగుంది తెలంగాణ.